నమస్కారం. వివాహం నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కావున వివాహ లగ్నమును చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. వివాహ విషయాల్లో నేటి కాలమున రాత్రి ముహూర్తం చూడండి, లైటింగ్ సెట్ చేసుకోవడానికి బాగుంటుంది అనడం, వేసవి విషయాలలో చూడండి మా బంధువులందరికీ వీలుగా ఉంటుంది అనడం, లగ్న బలమును గుర్తించకుండా ముహూర్తం పెట్టకూడదు. వివాహం నిశ్చయమునకు ముందుగా పెండ్లి కుమార్తె తండ్రి కానీ పెండ్లి కుమారుడు తండ్రి కానీ వచ్చి వారి యొక్క జాతక చక్రమును పరిశీలించమని, నన్ను వారికి అనుకూలత యోగ్యతలను సంప్రదించినప్పుడు మాత్రమే లగ్న నిర్ణయం చేయమని కోరినప్పుడు, వధువరులు పిల్లి ఎలుక అయినారు విరోధమని వెంటనే చెప్పకూడదు. కుదిరిన సంబంధములను విడదీయటకు కానీ జరిగిన వివాహముల వారిని మనోవ్యధకు గురి చేయకూడదు. వచ్చిన వారికి సామరస్యంగా చెప్పాలి. వివాహములు చేయుటకు ఉత్తరాయణం చాలా మంచిది. పెండ్లి కుమారుని కంటే పెండ్లి కుమార్తె మంచి జాతకవంతురాలై మంచి సాముద్రిక లక్షణం కలిగి ఉన్న ధన పుత్రువంతురాల లగ్నం. లగ్నాదిగా 5-9 స్థానములందు పాపగ్రహములు లేకుండగాను శుభగ్రహ సంబంధమందు ఉన్నప్పుడు వివాహ నిశ్చయ తాంబూలాలు స్వీకరించవలను. ఇలా స్వీకరించడం చాలా మంచిది. అలాగే పెండ్లి కూతురిని పెండ్లి కుమారుని చేయుటకు శుభతిథులలో కూడినటువంటి ఆదివారం, బుధవారం, గురువారం, శనివారాల్లో, అలాగే పునర్వసు, పుష్యమి, అశ్విని, అనురాధ, హస్త, చిత్త, స్వాతి, శ్రవణము, ధనిష్ట నక్షత్రాలు మంచివి. పూర్వాహన కాలమందు శ్రేయోదాయకము. లగ్నాది 5-9 స్థానాలు శుద్ధి కలిగి ఉండాలి. అలాగే సోమవారం, మంగళవారం, శుక్రవారంలందు పెండ్లి కూతురును, పెండ్లి కుమార్తెను చేయరాదు. పసుపు కొమ్ములను కొట్టరాదు. సింహరాశియందు గురువు సంచరించే కాలమందు వివాహాది శుభకార్యములు చేయరాదు. తోకచుక్క, భూకంపము, సూర్య చంద్ర గ్రహణాలు వచ్చిన తరువాత 7వ రోజు వరకు కూడా ఈ శుభకార్యములు చేయకూడదు. అలాగే జ్యేష్ఠుల గురించి కొంత కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి వారికి ఇది ఎలాగంటే, త్రిజ్యేష్ఠ అనగా 3 జ్యేష్ఠులని తెలుసుకోవాలి. అంటే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠుడైన వరుడు జ్యేష్ఠురాలైన వధువుతో వివాహం చేయటమే త్రిజ్యేష్ఠ వివాహం అంటారు. అట్లాగే ఇద్దరు జ్యేష్ఠులకు జ్యేష్ఠ నక్షత్రంలో వివాహం చేయకూడదు. వధువరులలో ఒకరు జ్యేష్ఠులు, మరొకరు కనిష్ఠులైన జ్యేష్ఠ మాసంలో వివాహం చేయవచ్చును. కావున ఒక జ్యేష్ఠ లేక 2 జ్యేష్ఠులు పనికివచ్చును. 3 జ్యేష్ఠులు, 4 జ్యేష్ఠులు, 5 జ్యేష్ఠులు పనికిరావని గమనించగలరు. జ్యేష్ఠులు అనగా చనిపోగా మిగిలిన వారు జ్యేష్ఠులు కారు. తొలిసారి జన్మించిన వారిని మాత్రమే జ్యేష్ఠులుగా లెక్కించాలి. అలాగే సేమంతము జరిగిన వారు జ్యేష్ఠులు అన్నమాట. అంటే ప్రప్రథమ సంతతిగా గుర్తింపగలరు. నమస్కారం.